హలో ఫ్రెండ్స్, తెలుగు ప్రజావాణి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. డబ్బు, ఈ డబ్బు లేకపోతే ప్రపంచం కదలదు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఒక కొత్త రూపంలో ఈ డబ్బు కనిపిస్తూనే ఉంటుంది, ప్రపంచాన్ని నడిపిస్తూనే ఉంటుంది. మన దేశంలో ఈ డబ్బుకి మనం ఇచ్చుకున్న పేరు రూపాయి. ఈ డబ్బుకి ప్రపంచాన్ని ఆపే శక్తి కూడా ఉంటుంది. ప్రతి దేశపు కరెన్సీకి డిఫరెంట్ వాల్యూ ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో రూపాయి విలువ ఎక్కువ ఉండే కొన్ని దేశాల గురించి తెలుసుకుందాం. 7. జపాన్. బహుశా ఈ జాబితాలో కొంచెం ఆశ్చర్యానికి గురి చేసే దేశం జపాన్. ఎందుకంటే జపాన్ పేరు వినగానే ముందుగా గుర్తు వచ్చేది టెక్నాలజీ. ప్రపంచంలోనే టెక్నాలజీ పరంగా, ఇన్నోవేషన్ పరంగా జపాన్ చాలా పేరు గణించింది. మన దేశంతో పోలిస్తే జపాన్ చాలా అభివృద్ధి చెందిన దేశం. కానీ కరెన్సీ పరంగా మన రూపాయి జపాన్ యెన్ కంటే సుమారు 45% ఎక్కువ. 1000 రూపాయలకు మనకు 1450 జపానీస్ యెన్లు లభిస్తాయి. 6. ఐస్లాండ్. ఐస్లాండ్ భూమిపై అత్యంత అందమైన ప్రదేశంలో ఒకటి. ఈ వేసవిలో వేడి నుండి తప్పించుకోవడానికి ఇది మీ ప్రయాణ కోరికల జాబితాలో ఉండాలి. ఐస్లాండ్ నీటి మడుగులు, జలపాతాలు, మంచు పర్వతాలు మరియు నల్ల ఇసుక తీరాలకు ప్రసిద్ధి చెందింది. మీరు ఇక్కడ సందర్శించినప్పుడు నార్థన్ లైట్స్ అనుభవించడం మర్చిపోవద్దు. కరెన్సీ పరంగా మన రూపాయి ఐస్లాండిక్ క్రోనన్ కంటే సుమారు 83% ఎక్కువ. 1000 రూపాయలకు మనకు 1830 ఐస్లాండిక్ క్రోనాలు లభిస్తాయి. 5. కోస్టారికా. ఈ సెంట్రల్ అమెరికన్ దేశం బీచ్లకు ప్రసిద్ధి చెందింది మరియు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. అగ్నిపర్వతాలు, అరణ్యాలు మరియు వన్యప్రాణులు దాని ఉత్తమ ఆకర్షణలు. ఏడాది పొడవునా కోస్టారికా యొక్క ఉష్ణమండలం వాతావరణం పర్యాటకులకు ఎక్కువగా ఇష్టపడడానికి మరొక కారణం. కోస్టారికాలో పర్యావరణ పర్యాటకంగా విస్తృతంగా వ్యాపిస్తుంది. కరెన్సీ పరంగా మన రూపాయి కోస్టారికన్ కొలాన్ కంటే 665% ఎక్కువ. 1000 రూపాయలకు మనకు 7650 కోస్టారికన్ కొలాన్స్ లభిస్తాయి. 4. దక్షిణ కొరియా. ఉత్తర కొరియా పర్యాటకులకు వెళ్ళడానికి ఇష్టపడని ప్రదేశం అయితే ప్రతి ఒక్కరూ అన్వేషించాలనుకునేది దక్షిణ కొరియా. సంశుద్ధిగా ఉత్కంఠభరితమైన వీక్షణాలు మరియు వైవిధ్యభరితమైన ప్రకృతి దృశ్యాలతో దక్షిణ కొరియా ప్రయాణికులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది మత్స్యకార గ్రామాలు, బౌద్ధ దేవాలయాలు, పచ్చదనం మరియు చెర్రీ చెట్లకు ప్రసిద్ధి చెందింది. ఇవి కాకుండా ఉష్ణమండలం ద్వీపాలు మరియు హైటెక్ నగరాలు కూడా ఉన్నాయి. కరెన్సీ పరంగా మన రూపాయి దక్షిణ కొరియా వాన్ కంటే 1536% ఎక్కువ. 1000 రూపాయలకు మనకు 16360 దక్షిణ కొరియా కరెన్సీ లభిస్తుంది. 3. పరాగ్వే. పరాగ్వే దక్షిణ అమెరికాలో ఉంది. పరాగ్వేకు ప్రకృతి మరియు భౌతికవాదం యొక్క సన్మేళనమైన రత్నాలు ఉన్నాయి. మీకు గ్రామీణ హస్తకళను విక్రయించే షాపింగ్ కేంద్రాలు మరియు వలస పట్టణాలు ఉన్నాయి. కరెన్సీ పరంగా మన రూపాయి పరాగ్వే యెన్ గ్రోనానీస్ కంటే 8788% ఎక్కువ. 1000 రూపాయలకు 88880 పరాగ్వే యెన్ గ్రోనానీస్ లభిస్తాయి. 2. ఇండోనేషియా. ద్వీపాల భూమి, స్పష్టమైన నీలి జలాలు మరియు ఉష్ణమండలాల వాతావరణం భారతీయ కరెన్సీ విలువ ఎక్కువగా ఉన్న దేశాలలో ఇండోనేషియా ఒకటి. ఇది భారతీయులకు రాకపై ఉచిత విసాను అందిస్తుంది. అంటే మీరు ఎక్కువగా ఖర్చు చేయకుండా ప్రతి సమయాన్ని పొందవచ్చు. బాలి ఇక్కడ అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశంలో ఒకటి. కరెన్సీ పరంగా మన రూపాయి ఇండోనేషియా రూపాయి కంటే 19700% ఎక్కువ. 1000 రూపాయలకు మనకు 198000 ఇండోనేషియా రూపాయి లభిస్తుంది. 1. వియత్నాం. బౌద్ధ పగోడాలు, వియత్నామీస్ వంటకాలు మరియు నదులకు ప్రసిద్ధి చెందిన దేశం. వియత్నాం భారతీయులకు ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే ఇది పూర్తిగా భిన్నమైన సంస్కృతి యొక్క రుచిని అందిస్తుంది. ఇది చాలా దూరం కాదు, చాలా ఖరీదైనది కాదు. యుద్ధ మ్యూజియంలు మరియు ఫ్రెంచ్ వలస రాజ్యాలు నిర్మాణం దేశంలోని కొన్ని ఆకర్షణలు.
కరెన్సీ పరంగా మన రూపాయి వియత్నమీస్ డాంగ్ కంటే 31,200% ఎక్కువ. 1,000 రూపాయలకు 3,13,000 వియత్నమీస్ డాంగ్లు లభిస్తాయి. చూశారు కదా ఫ్రెండ్స్, వీటిల్లో ఏ దేశానికి వెళ్ళినా మీ డబ్బులు మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తాయి. మీరు ఏ దేశానికి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. మీకు కనుక మా వీడియోలు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.